బాహుబలి సంచలన విజయం తర్వాత యంగ్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ క్రేజ్ దేశవ్యాప్తంగా వ్యాపించింది ప్రభాస్ నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీగా మారుతుంది ఇక ఇదే క్రమంలో ఆయన సినిమా బడ్జెట్ రెమ్యునరేషన్స్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి అయితే ప్రతి సినిమాకు ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి జాతీయ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని పట్టించుకోకుండా యంగ్ రెబల్ స్టార్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నారు సాహో సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఉత్తరాదిలో రికార్డు కలెక్షన్స్ను వసూలు చేయడంతో ట్రేడ్ వర్గాలను ఆయన సినిమాపై మంచి గురి అని చెప్పొచ్చు ఇక లాక్డౌన్ ముందు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు ముస్తాబోతుంది దాదాపు పదేళ్ల తరువాత ప్రభాస్ మళ్లీ లవర్ బాయ్ క్యారెక్టర్ను పోషిస్తున్నారు డార్లింగ్ మిర్చి తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథా సినిమాలో నటించడం గమనార్హం ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఒకటి జూలై ముప్పైవ తేదీన రిలీజ్ అవుతోంది సలార్ ప్రభాస్ ఇరవై ఒకటి చిత్రాలకు ఇలాంటి సిచ్యువేషన్లో లాక్డౌన్ తర్వాత ప్రభాస్ సినిమాల ఎంపిక జోరందుకుంది ఇక ప్రజెంట్ రాధేశం సినిమా పక్కన పెడితే ఆది పురుష్ సలార్ నాగశ్విన్ రూపొందించే సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్నాయి ఇక ఈ సినిమాలకు దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్లు ప్లాన్ చేస్తున్నాయి ఇక సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన సినిమాలకు సంబంధించి ను భారీగా పెంచినట్టుగా తెలుస్తోంది అయితే ఒక్కో సినిమాకు వంద కోట్లకు పైగానే పారితోషికాన్ని తీసుకుంటున్నట్టుగా సమాచారం ఇండియాలో ఏ హీరోకు కూడా ఇంత రెమ్యునరేషన్ లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి హీరోలకు సంబంధించి రెమ్యునరేషన్ విషయంలో మొట్టమొదటిసారి వంద కోట్ల రెమ్యురేషన్ క్లబ్ను ప్రారంభించిన ఘనత ప్రభాస్కు దక్కిందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు ఇక సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ రణవీర్ సింగ్ లాంటి హీరోల కంటే ప్రభాస్ ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు జాతీయ మీడియా తెలిపింది